తెలంగాణలో లాక్డౌన్ను మే 29 వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. 70 రోజుల వరకు నిర్బంధంలో ఉండగలిగితే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు కూడా చెప్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాత్రి 7 తర్వాత ఖచ్చితంగా మునుపటిలాగానే ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రాత్రి ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ చర్చ అనంతరం సీఎం లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. కరోనా విషయంలో తెలంగాణ గడ్డన పడిందని కానీ ఇంకా ప్రజలు స్వీయ నిర్బంధంలోనే ఉండవలసిన అవసరం ఉందని సూచించారు. ఇతర దేశాలు రాష్ట్రాల కన్నా తెలంగాణ ఎంతో మిందగా ఉందని అన్నారు. మనకు ఉన్న ఏకైక జాగ్రత్త ముందు జాగ్రత్త చర్య లాక్డౌన్ అని, భౌతిక దూరం పాటిస్తూ చక్కగా మనం ఈ యొక్క కరోనాని అదుపు చేసుకోవాలని చెప్పారు. అంతేకాకుండా రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్లను కేంద్రం విభజించిందని, కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వాలని, అవి ఖచ్చితంగా తెలంగాణలో కూడా అమలవుతాయని చెప్పారు. అయితే ఇక ఈ క్రమంలో 18 జిల్లాలు ఆరెంజ్ జోన్లో, అలాగే 6 జిల్లాలు గ్రీన్ జోన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మిగిలినవన్నీ కూడా రెడ్ జోన్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక విషయంలోకి వచ్చినట్టయితే రెడ్ జోన్లో ఉన్నవి వరంగల్ అర్బన్, మేడ్చల్, రంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్, అలాగే తదితరులవన్నీ రెడ్ జోన్గా ఉండగా వరంగల్ రూరల్, భద్రాద్రి, సిద్దిపేట, ములుగు, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి జిల్లాలు గ్రీన్ జోన్లో ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా ఆరెంజ్ జోన్లోనే ఉన్నాయి. అయితే ఇక కేసీఆర్ చర్చ అనగానే అందరూ కూడా మద్యం షాపుల గురించి ముఖ్యంగా ఫోకస్ చేశారు. అయితే ఈసారి ఆరెంజ్ అలాగే గ్రీన్ జోన్లలో మద్యం షాపులకు పూర్తి స్థాయి అనుమతి ఉందని ఆయన చెప్పారు. కానీ రెడ్ జోన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం షాపులు అనుమతి లేదని ఆయన పేర్కొన్నారు. అయితే మే 15 వరకు పూర్తి స్థాయి సమీక్ష చేసి ఆ తర్వాత రెడ్ జోన్లో అలాగే మిగతా జోన్లో ఈ యొక్క కరోనా అనేది ఎలా ఉంది, అమ్మకాలు ఎలా ఉన్నాయి, ప్రజల మన స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి రెడ్ జోన్లో మద్యం అమ్మకాలు చేస్తామా, లేకపోతే మిగిలిన షాపులు ఉంటాయా అనేది ఆయన సమీక్ష చేసి చెప్తా అన్నారు. అంతేకాకుండా ఇక మిగిలిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకి, వాటికి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే దిశగా వెళ్తున్నారు. ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ సడలింపులన్నీ కూడా మే 7 తర్వాత, అంటే మే 8 తారీఖు నుంచి సడలింపులు అమల్లోకి వస్తాయని చెప్పారు. అంతేకాకుండా వలస కూలీలకు కూడా ఆయన అండదండలుగా ఉంటారని చెప్పారు.